మన ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో చోటు చేసుకున్న మార్పులను విదేశాల్లో వివరించి అంతర్జాతీయ మేధావుల దృష్టిని ఆకర్షించిన మనబడి పిల్లలకు ఇప్పుడు మరో అంతర్జాతీయ ఆహ్వానం లభించింది ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దేశ విదేశాల విద్యావేత్తల నుంచి ప్రశంసలు దక్కాయి ఇప్పుడు వారికే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా మన విద్యార్థులకు ఆహ్వానం అందింది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వ్యామగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్తో మన విద్యార్థులు ఆ వేదికలో మాట్లాడే గొప్ప అవకాశం వారికి దక్కింది ఆప్టిక్స్ విద్య వైద్యం ఉత్పత్తి తయారీ రంగం మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాల మీద విద్యార్థులు అక్కడ ప్రసంగిస్తారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మొదలైన సంస్కరణలు అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు విద్య ఆరోగ్యం వంటి కీలక అంశాల మీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద చర్చలు విద్యావేత్తలు ఆర్థిక సామాజిక నిర్వహించారు పది మంది విద్యార్థులు పదిహేను రోజుల పాటు కొలంబియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ప్రపంచ బ్యాంకును సైతం ప్రదర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకున్నారు ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను దాని కోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు రాష్ట్రంలో అమ్మఒడి మనబడి నాడు నేడు విద్యా కానుక వంటి పథకాలు విద్యా వ్యవస్థను ఎంతగా బలోపితం చేసింది పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు అంతేకాకుండా మన ప్రభుత్వం విద్య కోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు తాజాగా ఇప్పుడు మరో సదస్సుకు పిలుపు రావడం అంటే మన ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు మరో గుర్తింపు వచ్చినట్లే